హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా చాలా బాగున్నాం ఈరోజు ఈ వీడియోలో చికెన్ కర్రీ ఎందుకు దానికన్నా ఇది వంద రెట్లు బాగుంది అనిపించేట్టుగా మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేసేద్దాం ఇంకా ఆలస్యం ఎందుకు రెండు రెసిపీలోకి వెళ్ళిపోదాం మష్రూమ్ కర్రీ అంటే నేను చికెన్ లాగా అని చెప్పాను కాబట్టి చికెన్ పీసెస్ లాగా ఇవి కనిపించాలని చెప్పి నేను బాగా పెద్దగా ఉన్న మష్రూమ్స్ తీసుకున్నాను అవి ఒక్కొక్కటి సిక్స్ పీసెస్ కట్ అయ్యేటట్టు తీసుకున్నా అనమాట లేదు మీ దగ్గర అవైలబుల్ గా చిన్నవే ఉంటే గనక అవి టూ పీసెస్ కింద కట్ చేయండి సరిపోతుంది అండ్ దీనికోసం ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని వేడి చేసుకోవాలి హాఫ్ కిలో మష్రూమ్స్ కి నేను మీడియం సైజ్ ఆనియన్స్ రెండు తీసుకున్నాను చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని అలాగే చిల్లీస్ కూడా స్ప్లిట్స్ లాగా చేసుకుని వేసి వేయించుకోవాలి ఇవి వేగుతున్న టైంలోనే మనం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి వేయించుకున్నాం అనుకోండి ఆనియన్స్ చాలా బాగా వేగుతాయి అనమాట దానివల్ల గ్రేవీ థిక్ గా అలా వస్తుంది లేకపోతే డ్రైగా అయిపోతుంది అనమాట గ్రేవీ అనేది ఇప్పుడు దీన్ని లిడ్ తో క్లోజ్ చేసి మనం ఆనియన్స్ ని చక్కగా ఎర్రగా మగ్గనిద్దాం ఆనియన్స్ మగ్గుతున్నాయి చూసారు కదా మష్రూమ్స్ అనేది వీక్లీ వన్స్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే దానివల్ల మనకి విటమిన్ డి అలాగే మంచిగా బయోటిన్ సప్లిమెంట్స్ కూడా దీంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీన్ని రెగ్యులర్గా అంటే మరీ రోజు తీసుకుంటే లూజ్ మోషన్స్ అవుతాయని అంటారు కాబట్టి వీక్లీ వన్స్ లేదా ఫోర్ డేస్ కి వన్స్ అయినా తీసుకుంటే కొంచెం మనకి డెఫిషియన్సీ అనేది లేకుండా ఉంటుంది అనమాట సో అందుకే నేను వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఏదో ఒక విధంగా వండుతూనే ఉంటాను చూశారు కదా నేను ఏ సైజ్ పెద్ద మష్రూమ్ తీసుకున్నాను దాన్ని ఇలా సిక్స్ పీసెస్ కింద కట్ చేస్తే నాకు ఈ విధంగా అయింది మష్రూమ్స్ లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుందండి అది చాలా టైం తీసుకుని బయటకు వస్తుంది కాబట్టి మూత పెట్టుకుని మనం మగ్గనిస్తూ ఉంటే దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మొత్తం వాటర్ అంతా ఇలా ఇంకిపోయేదాకా మనం దగ్గరుండి మగ్గ పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయింది సో దీంట్లో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ కి కారం తీసుకుని అది కూడా ఆయిల్లో వేగేటట్టు చూసుకోవాలన్నమాట కారం ఎప్పుడైనా సరే లోనే కలిసేటట్టు ఉంటే గనక కర్రీకి కమ్మదనం వస్తుంది ఎందుకంటే ఆయిల్ కి కారం వేగుతున్న వాసన పడుతుంది సో చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే కారం వేగిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లేకపోతే టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే క్వాంటిటీ తక్కువ కదా కర్రీ మళ్ళీ మసాలా ఎక్కువైపోయింది అనే ఫీలింగ్ ఉండకూడదని నేను కొంచెం తగ్గించాను కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం తగిలించండి పర్వాలేదు అల్లం వెల్లుల్లి కూడా ఈ టైంలో వేగుతూ ఉంటే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుందనమాట బయటకి ఆ వాసన అంతా కూడా ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనకి తెలిసిపోతుంది అనమాట చూస్తున్నారు కదా కొంచెం వాటర్ వేసేసరికి ఎక్కువగా ఉన్నట్టుంది మీరు ఎక్కువ వాటర్ వేసేసారు అనుకోండి రెగ్యులర్ కర్రీస్కి వేసినట్టు ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి హాఫ్ గ్లాస్ అంటే చాలా ఎక్కువ ఈ కర్రీకి ఎందుకంటే ఆల్రెడీ మష్రూమ్స్ నుంచి చాలా వాటర్ వచ్చే టైంలో మొత్తం అంతా ఉడికిపోతాయి కాబట్టి జస్ట్ మనం వేసిన ఈ మసాలాలు ఇవన్నీ కూడా ఈవెన్ గా కుక్ అవడం కోసం మాత్రమే మనం వాటర్ వేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇందులోనే ఇది ఫినిషింగ్ టచ్ సో ఏంటంటే ఎవరెస్ట్ చికెన్ మసాలా నేను ఇదే వాడతానండి సో ఇది వేసేసరికి ఏమవుతుందంటే మష్రూమ్ కర్రీకి చికెన్ కర్రీ ఫ్లేవర్ అనేది టచ్ అవుతుందనమాట సో ఇది ఒక టేబుల్ స్పూన్కి వేసేస్తున్నాను మొత్తం కూర అంతా ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ఇలాగే మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఇది రసం కానీ మజ్జిగ చారు కానీ ఉంటే కాంబినేషన్లో రైస్కి వెళ్ళిపోతుంది లేదంటే బగారా రైస్ కానీ రోటీకి కూడా చాలా బాగుంటుంది చపాతీలకి సో ఇది చూసారా రెడీ అయిపోయింది కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు ఈ టైంలో కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసుకోండి దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసేసి సర్వ్ చేసేద్దాం కొంతమంది పిల్లలు మష్రూమ్స్ ఇలా ముక్కల కింద కనిపిస్తే ఇష్టంగా తింటారు కొంతమంది ముక్కల కింద కనిపిస్తే అస్సలు తినరండి ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే మా బాబుకి మష్రూమ్స్ అంటే ఇష్టంగా ఏరుకొని తింటాడు మా పాపకి అసలు ముక్క కింద తగిలింది అంటే అది ఏంటో వింత వస్తువు అని చెప్పి తీసి పడేస్తుంది సో ఆమె కోసం ఒక్కొక్కసారి నేను మష్రూమ్ కీమా కర్రీ చేస్తూ ఉంటాను అది కూడా నా రెసిపీస్ లిస్ట్ లో ఉంది కావాలంటే వాచ్ చేయండి అలా మీరు చేసి పెట్టారా అంటే కచ్చితంగా వాళ్ళు తినేస్తారు సో ఇష్టపడే వాళ్ళు ముక్కల కింద తినాలి ఆ ఫీల్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక్క లైక్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్